ఎంతమంది కొట్టారు మిమ్మల్ని? నన్న అంటే స్కూల్లో టీచర్స్? మొత్తం ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే. ఫ్రెండ్స్ ఎవరు కొట్టలేదు, టీచర్స్. అమ్మో, మ్యాథ్స్ మాస్టర్ కొట్టేవాళ్ళు మార్క్స్ తక్కువ వస్తే టీచర్ కొట్టేవాళ్ళు. మా మమ్మీ అయితే అమ్మో కొట్టి కొట్టి చంపేది. బో మమ్మీ కొట్టేది. మమ్మీ కొట్టియో, టీచర్లు కొట్టియో? హోంవర్క్ క్లాసు కదా. అట్లా డాడీ మాత్రం బాగా చూసుకునే వాళ్ళు, ఎప్పుడేం కొట్టేవాళ్ళు కాదు. అట్లా నేను తమ్ముడు కొట్టేదాన్ని. వాడు నాకన్నా చిన్నోడు కదా, జప్ప 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 కొట్టేదాన్ని వాడిని బాగా. తమ్ముని బాగా కొట్టేదాన్ని. వాడు ఏమో సొట్ల పడిపోయి అమ్మా టీచర్ ఏమన్నా తమ్ముడికి? తమ్ముడు మామూలుగా కొట్టరు కదండి, వేరే ఉంటది అనమాట, అంతకు మించి ఉంటది అనమాట తమ్ముడు కొట్టు. సో చిన్నప్పుడు నాకు తెలిసి తెలియక తమ్ముని కొట్టానని పెద్దాక బాగా చూసుకున్నా తమ్ముడికి. సో అట్లా అని. కానీ ఈ మధ్య కాలంలో ఇంకా పెద్దదాన్ని అయ్యాక బాయ్ ఫ్రెండ్స్ నన్ను కొట్టిండ్రు. అవునా? లవ్ అని, పువ్వు అని, అదని, కొవ్వు అని తర్వాత నన్ను కొట్టేవాళ్ళు. తర్వాత విడిపోయినా, మళ్ళా కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చింది. కొన్ని రోజులు మంచుకున్నాం, మళ్ళా లవ్వు పువ్వు మళ్ళా కొట్టిండు అట్లా. బట్ ఇప్పుడున్న మా ఆయన మంచుడు, అసలు ఏమన్నాడు అంటే తిడతాడు, ఎప్పుడు కొట్టడు. బాయ్ ఫ్రెండ్స్ అస్తమాలు లవ్ పువ్వే, ఇంకా లవ్ పువ్వు, లవ్ పువ్వు పది అయిందండి. మరి ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? ఇప్పుడు ఉన్నా ఇక, ఇప్పుడు అయితే బా, ఇప్పుడు ఇక హస్బెండ్ తోటి ఉన్నా. కానీ ఇప్పుడు కూడా నాకు లవ్ పువ్వు కావాలి. ఎవరైనా ఇస్తారేమో ఇట్లా నాతో కూర్చుని మాట్లాడే యాంకర్ ఎవరైనా ఇస్తే బాగుండాలి. హైట్ తక్కువ ఉండాలి, రెడ్ కలర్ క్యాప్ పెట్టుకుని ఉండాలి, 3/4 ప్యాంట్ వేసుకుని ఉండాలి, కళ్ళజోడు పెట్టుకుని ఉండాలి, జుట్టు కొద్దిగా పిచ్చి పిచ్చిగా ఉండాలి, చేతికి వాచ్ పెట్టుకుని ఉండాలి, మూతి ఇట్లా ఉండాలి, చిన్న మీసు ఉండాలి. నేను మాత్రం కాదు, నువ్వే దండ పెడతావాలి. నేను మాత్రం కాదమ్మా, నీ మాత్రం కాదు దండ పెడతాను తల్లి. ఒకసారి నాతో లవ్ లో పడ్డావు అనుకో, మళ్ళా మస్తు ఉంటది ఇక. చచ్చుకుంటా ఎందుకు? అట్లా మొత్తం బరువు నీ మీద వెయ్యంలే. నేనేం వెయ్యంలే నీ మీద బరువు అంతా, నువ్వు భయపడక. అట్లా అప్పుడు ఎలా ఉంటదంటే సీను ఊంచుకుంటాకే లారీ కూతున్న ఆటోలో అయిపోతుంది చూస్తున్నది. కితకితల మొబైల్ లాగా ఉంటది అంటావా? స్విమ్మింగ్ పూల్ లో దిగితే నువ్వు ఎక్కి చెట్టు మీద కూర్చుంటావా? అమ్మా నాదలే నీకు ధనమమ్మా. సరే పోనీ, మీరు ఎంతమంది కొట్టించుకున్నారు? అయితే డబల్ మీనింగ్ అంటే కనుక ఒక 1000, ఒక 1000 పైనే. బికాజ్ అంతే కదా లైఫ్ లో మనం పుట్టాం పెరగామంటే మన లైఫ్ కి అర్థం ఉండాలి, మనం ఏదో ఒకటి సాధించాలి. నేను ఇప్పటికీ గిన్నిస్ బుక్ లో ఎక్కుదామని చూస్తున్నాను అబ్బా. అవునా? అంత సాహసం కూడా చేస్తున్నారా? చేస్తున్నా ఖచ్చితంగా. తల్లే ధర్మదేవత, మీరు కూడా ఒక చెయ్యేస్తే నా అకౌంట్ కొద్దిగా పెరుగుతుంది. వద్దు తల్లే, నేను 1000 కూడా వేయను. ఇప్పుడు హై స్కూల్ రేంజ్ లో గానీ కాలేజీ టైమ్ లో గానీ ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ఒక క్రష్ ఉంటది. సో అదప్పుడు క్రష్ అని తెలియదు. తర్వాత వీళ్ళు దూరం అయినప్పుడు, దూరం అవ్వబోతున్నప్పుడు అది రివీల్ అవుతుంటది. సో అలాంటి ఫీలింగ్ మీకు ఎప్పుడైనా ఎదురైందా? ఎవరైనా రాకేష్ తోటి ఎదురైనప్పుడు చెప్పనా, సునీల్ తోటి చెప్పనా, లేదంటే సుమన్ తోటి చెప్పనా, లేదంటే పేర్లు సరిగ్గా గుర్తులే, ఎవరితోటి జరిగింది చెప్పండి మీకు. నేను అట్లా ఒకటి చెప్పమన్నాను, 30 చెప్పండి మీరు పేర్లు. నేను చెప్తా చూడండి. ఫస్ట్ నాకు అభిషేక్ అని అతనితో విజయవాడలో ఉన్నప్పుడు జరిగింది ఇట్లానే సేమ్ ఫీలింగ్. తర్వాత హైదరాబాద్ వచ్చిన ఆ తర్వాత, ఆ తర్వాత అంటే కొద్దిగా ముందు వెనక తప్పు చెప్తాను, కొన్ని పేర్లు గుర్తులేవు నాకు సరిగా. సంతోషం పోన్లే, అదృష్టవంతులు బతికి పట్టుకడతాం అనమాట. డైలాగ్ తడబడిపోతాయి. నా పేరు ఏదోలే అమ్మా. నాతో బ్రహ్మిత కూడా నాకు అలా జరిగింది. ఆ రోజు షూటింగ్ వెళ్ళాను, అప్పుడు బ్రహ్మిత కనెక్ట్ అయిపోయా. అట్లా బ్రహ్మికి నాకు కూడా అట్లా అలా ఆ ఫీలింగ్ షూట్ లోంచి వెళ్ళిపోయినాక నాకు అనిపించింది నాకు. ఎంతమంది షూటింగ్ చేస్తే నాకు మీ మీద ఫీలింగ్ వస్తుంది చూడమ్మా. కొట్టుకుంటే నేను నీకు ఎట్లా ఒక మర్దల్లా అనిపించట్లే. నాకు ఫస్ట్ టైం నేను చూస్తే మా బావలా అనిపిస్తున్నావు తెలుసా. గొప్ప మరదలే, ముదర మరదలాగా ఉన్నావు చూస్తుంటాను. బొద్దు మరదలు, బండ మరదలు, ముదర మరదలాగా ఉందన్నమాట. అవును, మళ్ళీ నేను బావా. కానీ ఆ విషయంలో తగ్గేదేలే నేనైతే గనక. అమ్మా తగ్గేదేలే, నేను తగ్గిపోతాను. 5 అడుగులు కదా, 3 అయిపోతాను గ్యారంటీగా. అరిగిపోతాను అన్నమాట శుభ్రంగాను. అది ఓకే మేడం. తర్వాత ఫస్ట్ కిస్ ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఇచ్చారు మీరు, ఏ సందర్భంలో? మా ఇంటి పక్కన రూమ్ లో 4 అబ్బాయిలు ఉండేవాళ్ళు నా చిన్నప్పుడు. సో ఫస్ట్ ఒక అబ్బాయి నాకు ఇచ్చాడు,
తర్వాత ఇంకొక అబ్బాయికి నేను ఇచ్చా, మళ్ళీ ఇంకొక అబ్బాయి నాకు ఇచ్చాడు. అప్పుడు స్టార్ట్ అయింది నా ముద్దుల సీన్. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను వాళ్ళకి ఇస్తున్నా, వాళ్ళు నాకు ఇస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు కూడా ఇచ్చి పుచ్చుకోవడం ఉన్నాయమ్మా. ఇప్పటికి కూడా ఉన్నాయే, నాకేం తక్కువ. ఏమైనా ముద్దులు అయ్యి అలక్కదు, ఇట్లా డైరెక్ట్ గా మూతి మూతి అని అట్లా ఉంటది. ఇప్పటికీ కంటిన్యూ నాకడియో మస్తు ఉంటది. మీరు ఒకసారి టేస్ట్ చేశారా? వద్దులేమ్మా, వద్దులేదల్లే, వద్దులేమ్మా, మీకు అవసరం పెడతాం తల్లి. మళ్ళీ టేస్ట్లు అబ్బా. మీరు దొంగతనం ఎప్పుడైనా చేశారా? చేస్తే అది ఎప్పుడు ఎక్కడ ఎందుకు? దొంగతనం ఎప్పుడు ఎక్కడ ఎందుకు అంటే గనక, దొంగతనం అంటే చిన్న చిన్నవి చాలానే జరిగాయి. మా పక్కింట్లో ఒక అబ్బాయి ఉండేవాడు, అది అభిషేక్ చెప్పాను కదా. నాకు అబ్బాయి అంటే చాలా ఇష్టం అనమాట. కానీ ఆ అబ్బాయి పైన ఉన్న ఇష్టాన్ని నాకు ఎలా చెప్పాలో నాకు తెలిసేది కాదు. సో వాళ్ళకి మాకు బాత్రూమ్స్ పక్క సైడ్ ఉండేవి. అయితే అతను బాత్రూమ్ లో స్నానానికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి అతను అండర్వేర్ అవన్నీ సీక్రెట్ గా తీసుకుని వచ్చేసాను. అతని కాళ్ళు తలుచుకుంటూ అతనే ఉన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. అతనేమో పాపం మళ్ళా కొత్త అండర్వేర్ కొనుక్కొచ్చుకునేవాడు. మళ్ళా అతను స్నానానికి వెళ్ళినప్పుడు మళ్ళా మెల్ల గెడదీసి అండర్వేర్. అట్లా నా దగ్గర బోల్డ్ అండర్వేర్స్ ఉన్నాయి ఇప్పటికీ. మీ బట్టలు ఎక్కడ ఉంటాయి ఇక్కడ? ఎందుకమ్మా? సో అట్లా నేను చాలా సార్లు అట్లా అండర్వేర్లు వాళ్ళ రేజర్స్ ఇలా చాలా దొంగతనం చేసి అలా తీపి గుర్తులుగా దాచుకున్నాను నా దగ్గర.